టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మ్యాచెస్ ఆడుతుంటుంది. సో ప్రతిసారి ఒక చారిటీ అండ్ ఒక మంచి కాజ్ కోసమే ఈ మ్యాచెస్ ఆడుతుంటాం. సో ఈసారి యుఎస్లో మన ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వరప్రసాద్ గారు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి యుఎస్ఏలో హ్యూస్టన్లో ఈ మ్యాచ్ ఆడబోతున్నాం. సో మేము ఎప్పుడు ఆడేలాగా ప్రతిసారి ఒక కాస్ తీసుకుంటాం. మొన్న సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఆడాము, దాని ముందు బ్లైండ్ క్రికెట్ వాళ్ళ కోసం, తర్వాత చాలా చాలా కాజెస్ కోసం ఇలాగ ఆడాం. సో ఈసారి అందరూ అనుకుని ఏ కాజ్ కోసం ఆడదాం అనుకుంటే, వి ఆల్ థాట్ ఐ థింక్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ వుడ్ బి రియలీ రైట్ అనుకుని అందరూ అనుకుని ఈసారి చైల్డ్ ఎడ్యుకేషన్ కాజ్ కింద తీసుకుని ఈ మ్యాచ్ ఆడబోతున్నాం. అండ్ అది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15th యుఎస్లో అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది, 16th మీట్ అండ్ గ్రీట్, అండ్ 17th సాటర్డే విల్ బీ ద మ్యాచ్. ఇది అక్కడ లీగ్ విన్నర్స్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో, ఐ థింక్ దేర్ ట్రయింగ్ టు ఫైండ్ ద రైట్ టీమ్ టు ప్లే అగేన్స్ట్ అస్. సో మనం సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఆడాం, గెలిచి వచ్చాం. సో ఈసారి యుఎస్లో కూడా ఆడిపోతున్నాం. సుధీర్ సౌత్ ఆఫ్రికా మిస్ అయ్యాడు, సో వీ హ్యావ్ అ స్ట్రాంగర్ టీమ్ దిస్ టైమ్. అండ్ అలాగే మా టీసీఏకి ఇంకో కొత్త ఎడిషన్ పృథ్వీ గారు. సో ఎప్పుడు ఇంతకుముందు మాతో ఆడలేదు, ఆయన యూనివర్సిటీ మ్యాచెస్ అవి ఆడారంట. సో గుడ్ టు హ్యావ్ హిమ్ ఆన్ బోర్డ్ అండ్ చాలా సంతోషంగా ఉందండి. అండ్ యాక్చువల్లీ నరేష్ నిఖిల్ యుఎస్లో ఉన్నారు, అందుకే రాలేకపోయారు. తమన్ వాజ్ సపోజ్ టు బీ హియర్, ఏదో వెదర్ వల్ల ఫ్లైట్ డిలే అయ్యి చెన్నైలో ఉన్నాడు. అండ్ ఇంకోటి సచిన్ జోషి కూడా, అండ్ మేమందరం కలిసి సీసీఎల్ ఆడతాం ఇప్పుడు. సో టీసీఏలో కూడా సచిన్ ఇప్పుడు ఆడలేదు, దిస్ ద ఫస్ట్ టైమ్ ఈజ్ గోన్ బి అ పార్ట్ ఆఫ్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. సో ఆగస్ట్ 17th హ్యూస్టన్లో ఆడబోతున్నాం. అలాగే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్తో వీ హ్యావ్ అగ్రిమెంట్ ఫర్ ద నెక్స్ట్ 5 అండి. సో ఈ 5 ఎవ్రీ ఇయర్ ఒక 6 గ్యాప్లో లేకపోతే 6-7 డిఫరెన్స్లో 2 ఆడబోతున్నాం. సో ప్రతిసారి ఆడినప్పుడు ఒక్కొక్క కాజ్ కోసం ఆడతాం. అండ్ ఎవ్రీ టైమ్ వీ ప్లే, ఇప్పుడు హ్యూస్టన్లో ఆడాం, నెక్స్ట్ టైం జెర్సీలో ఆడతాం, దాని తర్వాత ఫ్లోరిడా, అలాగే వీ గోనా ప్లే ఆల్ ఓవర్ ది యుఎస్. సో ఐ హోప్ దిస్ అసోసియేషన్ కంటిన్యూస్ లైక్ దిస్ అండ్ వీ ఆల్వేస్ టీసీఎస్ ఆల్వేస్ రెడీ ఫర్ అ గుడ్ కాజ్. అండ్ గుడ్ దట్ మా యాక్టర్స్ అందరూ కూడా యూనో వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్లోంచి ఆ టైం తీసుకుని ఒక 2-3 యూ ట్రావెలింగ్ అండ్ ప్లేయింగ్ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ యుఎస్ఏలో ఉన్న మన తెలుగు వాళ్ళు అందరూ వచ్చి తప్పకుండా ఈ మ్యాచ్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ ఆల్ ఇన్ హ్యూస్టన్ ఆన్ ఆగస్ట్ 17th. థ్యాంక్ యూ. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వరప్రసాద్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ నాకు ఎప్పుడు ఒకటి ఉండేదండి, అంటే లైక్ సీసీఎల్ కానీ టీసీఏ కానీ మ్యాచెస్ ఆడేటప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక పెద్ద గ్రౌండ్లో అందరు చూస్తున్నప్పుడు ఆడాలని చెప్పి చిన్న కోరుకుండేది. సో అట్లా మాకు ఇలా ఒక ఛాన్స్ దొరికింది టీసీఏ ద్వారా అలా పెద్ద పెద్ద స్టేడియమ్స్లో అందరి ముందు ఆడడం. ఇదేంటంటే దిస్ ఇస్ ఆల్సో అన్ ఆపర్చునిటీ ఫర్ యూ పీపుల్. ఇదేంటంటే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ అనే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ .com అనే వెబ్సైట్కి వెళ్ళి దానిలో యూనివర్సల్ 11 అని చెప్పి ఒక టీమ్ ఉంటుంది, దానిలో యూ కెన్ బీ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. మీరు బిడ్డింగ్ చేసి ఇన్ కేస్ యూ రియలీ వాంట్ టు ప్లే యూ కెన్ బిడ్, మీరు సెలెక్ట్ అయితే కనుక దానిలో బిడ్డింగ్లో హైయెస్ట్ వస్తే కనుక యూ కెన్ ప్లే అగెయిన్స్ట్ అస్. సో మీరు మేము కలిసి ఆడచ్చు ఫర్ అ గుడ్ కాజ్, చైల్డ్ ఐ మీన్ ఫర్ అ గుడ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం. సో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ .com దానిలో యూనివర్సల్ 11 అనే దానికి మీరు ఆ ట్యాబ్కి వెళ్తే కనుక యూ కెన్ ఫైండ్ దిస్. అందరికి నమస్కారం అండి. ఆల్మోస్ట్ తరుణ్ అన్నీ కవర్ చేసేసాడు. సో సో అంటే యాజ్ ఆల్వేస్ ఫన్ కోసం ఆడినా సరే దిస్ ఆల్వేస్ మంచి కాజ్ కోసం ఉంటుంది బిహైండ్ ఇట్. సో అలాగే ఈసారి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాం, మంచి కాజ్ కదా. సరదాగా ఆడటానికి అయితే కాదు, సీరియస్గా ఆడతాం మ్యాచ్ అయితే మాత్రం గెలవడానికి ఆడతాం. సో 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే మన ఇండియన్స్కి బేసిక్గా ఎక్కడున్నా సరే సినిమా అనేది క్రికెట్ అనేది ఎప్పుడు వాళ్ళకి ఇష్టం. సో ఆ 2 ఒక చోట రాబోతున్నాయి.
యుఎస్లో హ్యూస్టన్లో 17th ఒక మ్యాచ్ ఆడడం, దేశం మన దేశం కాకుండా వేరే దేశంలో ఆడడం, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, తెలియని వాళ్ళకి ఈ ఈవెంట్ గురించి చెప్పండి, యుఎస్లో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటాయి కనుక. సో అందరూ ఈవెంట్కి వచ్చి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈసారి ఫస్ట్ టైం నేను అందరితో సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, చాలా సరదాగా ఉండింది. కాలేజ్ టూర్ వెళ్ళినట్టు వెళ్ళాం, అంటే మేము సూట్లు వేసుకుని ఒకే బస్సులో తిరిగి చాలా సరదాగా ఉండింది. నేను ఆడిన ఆట తర్వాత కూడా నేను మళ్ళీ తీసుకెళ్తున్నాను, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. చాలా ప్రొఫెషనల్ ప్లేయర్లు ఉన్నారు, మా సుధీరు ఇందులో, మన పృథ్వీ గారు వేరే యూనివర్సిటీ ఆడారంట. సో నన్ను సబ్స్టిట్యూట్స్గా కాకుండా ఒకవేళ మ్యాచ్లో దింపి ఆడినిస్తే ఓ 5 రన్లన్నా కొట్టి నా మీద ఇంత ఖర్చు పెట్టుకుని యూఎస్ఏ దాకా తీసుకెళ్ళినందుకు వాళ్ళకి న్యాయం చేసి పెడతాను నమ్ముతున్నా. స్టాప్ అనుకుండా ఒక 5 రన్లన్నా కొడితే న్యాయం చేస్తా చేయాలని కోరుకుంటున్నాను. సో ఆ డేట్ల పూట ఎంతమంది చూస్తారో తెలీదు, చూడని వాళ్ళు కూడా కొంచెం నా కోసం ప్రే చేసుకోండి, పరుగు పోకుండా ఒక 5 రన్లన్నా అది కొట్టాలని. థ్యాంక్ యూ. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వారిది ఎప్పుడు చాలా వరకు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఇలా మాట్లాడటం కొత్తగా ఉందన్నమాట. చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండేవాడిని, ఆల్మోస్ట్ శ్రీకాంత్ గారిని చాలా రోజుల నుంచి అన్న నన్ను తీసుకెళ్ళండి అని అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఉందా అసలు ఏంటి ఇతను అని అనుకుంటారు చాలామంది. సో నేనేంటంటే నేను రంజీ ట్రోఫీ ప్రాబుల్స్, సో 1992 ఆ బ్యాచ్లో నేను సెలెక్ట్ అయిన ఒక 22 మెంబర్స్లో నేను ఒకటి. నేను ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో మోహేంద్ర అమర్నాథ్ అనే పేరు ఉండేది వైజాగ్లో, మీడియం బేస్, వీడు ఎప్పుడు వెళ్ళినా కూడా లైనింగ్ లెంగ్త్ కరెక్ట్గా వేస్తాడు, ఏదో భగవంతుడి దయ వల్ల అదే ఇది ఉంది. నేను ఒక 10 రోజుల నుంచి ప్రాక్టీస్ మొదలు పెడితే ఇంచుమించు మనం ఎన్ని ఓవర్లు వేయగలుగుతాం అలుపు లేకుండా చూస్తే 12 వేసాను నేను. ఓ పర్వాలేదు, స్టామినా ఉంది ఇంకా మనకి. సో ఎందుకంటే అందరూ సీరియస్గా ఆడుతున్నారు, సీరియస్ ప్లేయర్స్గా ఆడుతున్నారు, సినిమాలాగా కాదు. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం బ్యాట్ పట్టుకెళ్తే ఒక బాల్ అలా అనేసి ఇలా వెనక్కి వచ్చేయటం, అలా కాదు, ప్రొఫెషనల్స్గా ఆడుతున్నారు. సో నేను ఎక్కువ చెప్పను, నేను వాళ్ళతో ఆడి ఒక పెద్ద ఆయన మా టీంలో ఉన్నాడు, అంటే వీళ్ళందరిలో నేనే పెద్దోడిని. సో ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీకాంత్ గారికి, ఇతరత్ర అందరికీ టీంలో ఉన్నటువంటి ఇంకా చాలామంది హీరోలు రాలేదు, అలాగే తరుణ్ గారికి, సందీప్ కిషన్ గారికి, మా భూపాల్ గారికి, శ్రీకాంత్ గారికి, కయూమ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. వచ్చాక ఇప్పుడు ఎందుకంటే మా వాళ్ళు చెప్తారు అక్కడ బాగా చేసే ఉన్నాయని, అది అనిపించుకుంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీంలో జెర్సీ నాన్ని పృథ్వీ గారు ఇప్పుడు. సో ఆయనకి అక్కడ చుట్టుపక్కల ఏమైనా మంచి రైల్వే స్టేషన్ ఎదుగుతున్నాం, మీరు చెప్పినట్టే జరగాలని, మీ రైల్వే స్టేషన్ దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాం. గత 15 నుంచి ఒక మంచి పనికి ఎప్పుడు టీసీఏ ముందుంటుంది, అలాగే ఇప్పుడు చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం హ్యూస్టన్లో 17 మేము ఆడబోతున్నాం. అండ్ చాలా ఇంకా మోర్ దెన్ హ్యాపీ, ఎక్సైట్మెంట్ కూడా ఉంది, ఎందుకంటే అక్కడ లోకల్ యుఎస్లో లోకల్ టీమ్తో మేము ఆడబోతున్నాం, వాళ్ళు ప్రొఫెషనల్ క్రికెటర్. సో డెఫినెట్గా ఈసారి కూడా మేము ఒక విల్ పుట్ అవర్ ఎఫర్ట్ టు గివ్ అవర్ బెస్ట్, మంచి స్పోర్ట్స్మెన్షిప్తో డెఫినెట్గా గెలుస్తామని కోరుకుంటున్నాను. అలాగే ఐఎమ్ సో హ్యాపీ అండ్ పార్ట్ ఆఫ్ ద టీసీఏ, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది గైస్. థ్యాంక్ యూ. టీసీఏ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మ్యాచ్లు ఆడుతూ ఇటు సినిమా క్రికెట్ని సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్గా మేము తీసుకుని ఈ టీసీఏ నుంచి మంచి ఒక కాజ్ ఎన్నుకుని ఆడటం జరుగుతుంది. ఈసారి హ్యూస్టన్లో 17 మ్యాచ్, అది చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఈస్ట్ వెస్ట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు, 5 అగ్రిమెంట్ మీరు చేస్తే బాగుంటుంది, ప్రతి ఏరియాలో కూడా మేము మ్యాచెస్ పెడతామని చెప్పి అడగడం జరిగింది. ఎందుకంటే అది అవుతుందో లేదో మాకే డౌట్గా వద్దులే, ఇప్పుడు వద్దులే, మీరు చేస్తారా చేయలేరో అని మేము కూడా కొంచెం ఆగడం జరిగింది. మొన్న సౌత్ ఆఫ్రికా వెళ్ళి మ్యాచెస్ చాలా సక్సెస్ అయ్యింది, అక్కడ కూడా మళ్ళీ మీరు రావాలని మమ్మల్ని అడగడం, ఎందుకంటే చాలా ప్రొఫెషనల్స్ అక్కడ ఉన్నవాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ తెలుగు వాళ్ళు, వాళ్ళు చాలా ప్రొఫెషనల్స్గా ఆడుతున్నారు. మేము రావడం చాలా సంతోషంగా, వాళ్ళు హ్యాపీగా, ఒక ర్యాపో వాళ్ళకి మనకు ఒక ర్యాపో అనేది సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం ఏర్పడింది. అలాగే ఈసారి 15 మేము బయలుదేరుతున్నాం,
అక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ కూడా మేము అనుకుంటున్నాం అందరు ప్లేయర్స్తో, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఓన్లీ అమెరికాలో ఉన్న కూడా ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే చాలా కొత్తగా ఉంది. ఎవరైతే బిడ్డింగ్ ద్వారా వాళ్ళు మన ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది నిజంగా చాలా మంచి మంచి ప్లేయర్స్ వస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళు కసి మీద ఉన్నారు మమ్మల్ని ఓడించాలని. ఎందుకంటే లాస్ట్ టైం ఊరినే మేము సరదాగా ఆడుకున్నాం, వెళ్ళి లాస్ట్ టైం తానాకి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ కానీ, అది కూడా వాళ్ళు మ్యాచ్ చూసి మమ్మల్ని చూసి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం, మీరు ఎట్టి పరిస్థితుల్లో మాతో గేమ్ ఆడాలని చెప్పేసి, క్రికెట్ ఇక్కడ డెవలప్ చేయాలి, మీరందరూ వస్తే కనుక ఈ క్రికెట్ డెవలప్ అవుతుంది, మా వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటుందని చెప్పడం. అలాగే వరప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ దాని మీద వాళ్ళు ముందుకు రావడం, 5 ఇయర్స్ అగ్రిమెంట్ వేయడం జరిగింది. ఎప్పుడూ సినిమాలో బిజీగా ఉంటూ చక్కగా అందరం కూడా, మొన్న సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు నిజంగా అందరం ఒక 12 మెంబర్స్ ఎంత రేపకు ఎంత హుషారుగా జోకులు వేసుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్మెంట్ గడిపాం. ఎందుకంటే సినిమాలో ఇంతమంది మనం కలిసి మేము ఎటు యాక్ట్ చేయలేము, అట్లీస్ట్ ఈ క్రికెట్లోనే ఇంతమంది మేము కలిసి చేస్తున్నందుకు ఒక్కొక్కరికొకళ్ళు ఒక ఫ్రెండ్లీ నేచర్ అట్మాస్ఫియర్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. నిజంగా ఇది సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 5 ఇయర్స్ అగ్రిమెంట్, వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్, ఎంత బాగా ఆడతారు వీళ్ళు, ఏంటి ఏంటి అనేది. ఫస్ట్ టైం అమెరికాలో ప్రొఫెషనల్ గేమ్ ఆడబోతున్నాం, సో ముందే ఒక 10 రోజుల నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లు చాలా సీరియస్గా జరుగుతుంది. అలాగే ద ఫస్ట్ టైం పృథ్వీ రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలాసార్లు నేను విన్నాను, నాకు చెప్పారు, అలాగే ప్రెస్ మీట్లో కూడా నేను చాలా క్రికెట్ యూనివర్సిటీలో ఆడేవాడిని, నేను యూనివర్సిటీ దీనికి సెలెక్ట్ అయినవాడిని, నేను రంజీకి ప్రోబుల్కి వెళ్ళినవాడిని, నాకు ఇక్కడ ఎవరు ఇక్కడ అసలు ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు అనే సందర్భాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా బాగా ఆడేవాడిని ఎప్పుడు కూడా టీసీఏ మా అందరం ఒకటే, ఎవరు ఆడతారు ఎవరు ఆడతారు, కొంతమంది 12 మందిలో ఛాన్సెస్ కొంతమంది రాకపోవచ్చు, అలా మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ 100% మాకు ఉండాలి. ఒక మంచి కాజ్ గురించి చేస్తున్నాం, ప్రతిసారి ఏదో ఒక కాజ్ గురించి మేము వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.